బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌదీ ఈ దేశాలకు సంబంధించి సౌత్ కొరియా ఈ దేశాలకు సంబంధించినటువంటి సారీ సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలతో ఉన్నటువంటి బ్రిక్స్లోకి ఇప్పుడు సౌదీ రావాలనుకుంటోంది. అట్లాగే వివిధ దేశాలు రావాలనుకుంటాయి. ఇప్పటిదాకా బ్రిటన్ కానీ అదే సారీ మన బ్రిక్స్లో ప్రధానమైనటువంటి బ్రెజిలు చైనా ఇండియా రష్యా సౌత్ ఆఫ్రికా నుండి ఇప్పుడు 19 దేశాలు అందులో చేరడానికి ముందుకొచ్చినాయి. త్వరలో జరగబోతున్నటువంటి సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్నటువంటి సమ్మిట్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2 నెలల్లో ఈ బ్రిక్స్ మీటింగ్ జరగబోతోంది. దీంట్లో కొంతమంది 13 మంది నేరుగా అప్లికేషన్ పెట్టుకున్నారు బ్రిక్స్లో మమ్మల్ని చేర్చుకోమని. 6 ఏమో ఇన్ఫార్మల్గా మమ్మల్ని కూడా చేర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతూ ఉన్నారు. కొత్త వాళ్లల్లో సౌదీ అడుగుతోంది, ఇరాన్ అడుగుతోంది, దుబాయ్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఆల్జీరియా ఇట్లా అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ G20 లేకపోతే కనుక G7 ఇట్లా వివిధ దేశాల కూటమిగా ఉన్నప్పుడు వ్యాపార వాణిజ్య సంబంధాలు ఒకరికొకరికి మధ్యన సాధ్యమవుతాయి. ఇక్కడ ప్రపంచం ఏమైపోయిందంటే ఇదివరకు అంతా ఒక్కటి అన్న దశ నుండి ఇప్పుడు ఎవడికి వాడే అన్నట్టు అయిపోయింది. కరోనాకి ముందు కరోనా తర్వాత ప్రపంచపు ఆలోచన తీరులో మారిపోయింది. అంతకుముందు WTO ఒప్పందాలతో 1992 అన్ని దేశాలు కలిపి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వచ్చేస్తున్నాయి. రెండవది ఎవరి దేశాలలో ఉన్న వ్యాపారుల ప్రయోజనాలు వాళ్ళు, ఎందుకంటే ఈ ప్రపంచీకరణ ప్రయోజనాల్లో ఎక్కువగా లాభపడింది యూరప్ దేశాలైంది, నష్టపోయినటువంటి వాళ్ళు ఇతర దేశాలు అయ్యేటప్పటికీ. వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఇక ఆటట్లో నుంచి బయటకు వచ్చేసి ఎవరికి వాళ్ళు కొన్ని కూటముల్లో దిగాలనుకుంటున్నారు. అందులో భాగంగానే యూరప్లో నుంచి బయటకు వచ్చి బ్రెగ్జిట్ అయినటువంటి బ్రిటన్ అందులోని దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటోంది. మనలాంటి వాళ్ళతో కూడా ఒప్పందాలకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో బ్రిక్స్కి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మా ఉన్నటువంటిది ఈ బ్రిక్స్ కరెన్సీ కూడా తీసుకురావాలన్న ఆలోచన జరుగుతుండడం, డాలర్కి వ్యతిరేకంగా ప్రిపేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా కావడం అన్నటువంటిది ఒకటి కీలకమైంది. వెస్ట్రన్ కంట్రీస్ 52-1 ఉన్నటువంటి సందర్భంలో, రష్యాకు అనుకూలంగా 12 దేశాలు ఉన్నటువంటి సందర్భంలో, 127 దేశాలు ఈ రెండు గ్రూపుల్లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఈ రెండు గ్రూపుల్లో కాకుండా వేరే కూటముల జట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. అది బ్రిక్స్ అవుతుందా కాదా అన్నది చూడాల్సింది.